సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం ఘటనలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూబీ హోటల్ యజమాని రంజిత్ సింగ్ బాగ్గా, సుమిత్ సింగ్ బాగ్గా, మేనేజర్ ఆర్ సుదర్శ అన్ నాయుడుతో పాటు సూపర్ ఆర్ వైజ ఆర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనం కాగా పలువురు గాయపడ్డారు. సెల్లార్లో ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు, కానీ యాజమాని అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.